మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డెన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులకు, ఐందో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక వీడియో చూద్దాము. బైబిల్ గురించి చాలా విషయాలు మాట్లాడాను, అందులో నేను బైబిల్ గురించి అలాగే యేసుక్రీస్తు గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాను, అలాగే నాకు నచ్చని అంశాలను కూడా నేను మాట్లాడాను. నాకు ఫెయిర్గా నా మనసుకి అనిపించింది నేను ఆ రోజు చెప్పాను. ఆ వీడియో రిలీజ్ అయిన కౌంటర్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కౌంటర్ వీడియోస్ అనేవి కొంచెం అర్థవంతంగా సంస్కారవంతంగా ఉండుంటే చాలా బాగుండేది. ఈరోజు నేను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. అందులో వాళ్ళు ఉపయోగించిన భాష, వాళ్ళు చిత్రీకరించిన విధానం, అలాగే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళ ఫాలోవర్స్ పెట్టిన కామెంట్స్ చూసినప్పుడు ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకునే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. థంబ్నెయిల్స్లో అసభ్యత, అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ అసభ్యకరమైన చిత్రాలను చిత్రీకరించి దాని కింద నా ఫోటో పెట్టారు. సరే, పోనీ, లోపల ఏమన్నా కంటెంట్ బాగుంటుందా అంటే అందులో కూడా పాస్టర్లు చాలా అసభ్యకరమైన పదజాలాన్ని, అంటే నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ మాట్లాడుతున్న మాటలు. సరే, ఆ థంబ్నెయిల్స్ పాస్టర్ల మాటలు వదిలేస్తే కింద వాళ్ళ ఫాలోవర్స్ పెట్టే కామెంట్స్, మా పాస్టర్లు ఇలా ఉంటే మేము వాళ్ళకి ఇంక పదాకులు ఎక్కువ తింటాము అన్నట్లుగా బిహేవ్ చేస్తూ వాళ్ళు పెట్టిన కామెంట్స్, అందులో నా వృత్తిని కించపరుస్తున్నారు. మరి అదే వృత్తిలో ఎంత వ్యక్తి బయటికి వచ్చి వ్యక్తీకరణను వ్యక్తం చేస్తే ఆ వ్యక్తిని దూషించి ఆ వ్యక్తి నీచమైన కుసంస్కారంతో ఆ అమ్మాయిని దుర్భాషలాడుతూ భయపెట్టాలని చూడటం దేనికి సంకేతం? మీ మత గ్రంథాన్ని చదివి మీరు నేర్చుకున్న జ్ఞానం ఇంతేనా? మిమ్మల్ని చూసి మీ ఫాలోవర్స్ నేర్చుకునేది ఇదేనా? మీ మీరు నేర్పిస్తోంది ఇదేనా? అంటే అది మీకు కరెక్ట్ అని అనిపించిందా? అసలు మనం భారతీయులు, కులాలు మతాలు ఇవన్నీ లేకపోతే మనం సహోదరి సహోదరులు. అంటే నేను మీ ఇంటి ఆడపడుచుని. మరి మీ ఇంటి ఆడపడుచుని మీరు ఇలాగే అవమానిస్తారా? మీ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు తల్లులు భార్యలు, వీళ్ళందరినీ కూడా ఏదన్నా మీకు వ్యతిరేకంగా మీ మతానికి వ్యతిరేకతే ఇలా దూషించమని మీ మతం చెప్తుందా? నా పిచ్చి కానీ మునిగిపోయినారు, అలాగే ఎంతో మందిని మతోన్మాదపు ఉచ్చులోకి లాగుతున్నారు. వీటన్నింటినీ నేను చాలా డీప్గా అబ్జర్వ్ చేసే ఒక డెసిషన్కి వచ్చాను. నేను ఎప్పుడో చదివి వదిలేసిన బైబిల్ని మరొకసారి రివైండ్ చేయడానికి రెడీ అవుతున్నాను. బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదువుతాను. నాకెక్కడ అభ్యంతరాలున్నా అనుమానాలున్నా ప్రతిదాన్ని ప్రశ్నిస్తాను. మీ మతోన్మాదాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. చూశారు కదా సిస్టర్ శ్రీలక్ష్మి గారు, మరి వారు ఎంతో బాధను వ్యక్తం చేస్తూ నా గురించి కొన్ని అభ్యంతరకరమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టారు, కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. సిస్టర్ శ్రీలక్ష్మి గారు, దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని క్రైస్తవుల్లో ఎవరైనా ఆ థంబ్నెయిల్స్ పెట్టి ఉంటే దయతో మీరు అలాంటి వారికి బుద్ధి చెప్పండి, అలాగే పెద్ద మనసు చేసుకొని కూడా క్షమించగలరని కోరుకుంటున్నాము. ఒక ఆడపిల్ల గురించి నీచంగా మాట్లాడారని మీరు బాధపడ్డారు, వాస్తవమే. మరి క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఎవరైనా సరే స్త్రీల్ని మనం గౌరవిస్తాం, వారిని కించపరిచే విధంగా మాట్లాడుకుని ఉండాలని ఇరువైపులు ఉన్నటువంటి వారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సిస్టర్ శ్రీలక్ష్మి గారు, మీ ఫాలోవర్స్కి మీరు ఏం నేర్పిస్తున్నారని పాస్టర్స్ని మీరు అంటున్నారు. సిస్టర్ శ్రీలక్ష్మి గారు, మరి పాస్టర్స్ని వెంబడిస్తున్నటువంటి ఫాలోవర్సు పరిశుద్ధంగా ఎలాగా జీవించాలో నేర్చుకుంటారు, అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ఎలాగ ప్రేమించాలో నేర్చుకుంటారు, ఆపదలోనూ కష్టంలో ఉన్నటువంటి వారికి ఎలాగ సహాయం చేయాలో నేర్చుకుంటారు. కానీ మీరేమంటున్నారంటే పాస్టర్లను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్సు ఆడవారి మీద స్త్రీల పైన అభ్యంతరకరమైనటువంటి థంబ్నెయిల్స్ పెడుతున్నారు, స్త్రీలను కించిపరిచే విధంగా కామెంట్స్ పెడుతున్నారని బాధపడుతున్నారు. అలా కామెంట్స్ పెట్టినటువంటి వారికి మీరు బుద్ధి చెప్పండి. కానీ పాస్టర్స్ను ఫాలో అవుతున్నటువంటి వారు ఎంతోమంది ఈరోజు భయంకరమైనటువంటి పాపంలోని చెడు వ్యసనాల్లో కరుణాకర సుగుణ కంటే కామాంధులైనటువంటి వారు ఎంతోమంది మంచిగా మారి పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. సాటి స్త్రీలని ఒక చెల్లిగాను ఒక అక్కగాను ఒక తల్లిగా భావించుకుంటున్నారు. కానీ నువ్వు ఫాలో అవుతున్నటువంటి ఆ కరోనా కరుణాకర్ ఆలియస్ బుడగల బాబా ఎంత కామాందుడో రాను నీకు తెలిసిద్దిలే మా తల్లి, రాను తెలుసుకుంటావు. పాస్టర్స్ని ఫాలో అయితే బాగుపడతారా ప్రజలు, లేదా ఈ కామాంధ ఫాలో అయితే బాగుపడతారనే సత్యాన్ని నీకు కూడా త్వరలో తెలిసిద్ది. అదే మీరు ఫాలో అవుతున్నటువంటి మీ బుడగల బాబా ఆలియస్ కరుణాకర్ సుగుణ, మీరు ఆ కామాంధుడిని ఫాలో అవుతున్నారంటే స్త్రీలైనటువంటి వారు సిగ్గుపడుతున్నారు ముందు,
ఎందుకంటే అతను ఎంత కామాంధుడో అతను వీడియోలు చూసినటువంటి వారికి తెలుసు అన్నమాట, స్త్రీలను ఎంతగా నీచంగా చూపిస్తున్నాడనేది. కనుక మీరు కూడా ఆలోచన చేయండి, ఎవరిని ఫాలో అవుతున్నటువంటి వారి కామెంట్స్ కానీ, ఎవరిని ఫాలో అవుతున్నటువంటి వారి థంబ్నైల్స్ అసభ్యకరంగా బూతుగా ఉన్నాయనేది మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని మరి రోమన్స్ రేప్ చేశారని పెట్టారండి, అది ఎంత భయంకరమైన విషయం. విడిచిపెట్టినటువంటి బైబిల్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివి మరి బైబిల్ని ప్రశ్నిస్తాను అంటున్నారు. కనుక మీరు మంచిది చదవండి, బైబిల్ గ్రంథాన్ని చదివితే మీకు అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఇప్పటి వరకు మనువాదులు దాచిపెట్టినటువంటి అనేకమైన సత్యాలు బైబిల్లో ఎలాగ చెప్పబడింది, ఐదవ గ్రంథాలు ఎలాగ చెప్పబడింది అని మీరు తెలుసుకోండి. అలాగే ఎప్పుడూ చదవనటువంటి ఐదవ గ్రంథాలు కూడా మీరు చదవండి, అప్పుడు తెలిసిద్ది నిజం. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి మీకు, దాచిపెడుతుంది ఎవరు అనేది మీకు సత్యం కూడా అర్థమవుతుంది. ఒకవేళ మీరు క్రైస్తవులను ప్రశ్నించాలి, బైబిల్ను ప్రశ్నించాలంటే తప్పులేదు, మీరు ప్రశ్నించండి. తప్పకుండా మా క్రైస్తవులు మా సేవకులు మీకు జవాబు చెప్పి తిరిగి మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. అయితే నా చిన్న సలహా ఏంటంటే, కానీ ఆదిశక్తిని అయితానని మాత్రం అనగాకండి. ఎందుకంటే ఆదిశక్తి గురించి తెలుసుకోవాలని మరలా మిమ్మల్ని మేము ప్రశ్నించాల్సి వచ్చింది. ఆదిశక్తి తన కొడుకులతో తన కుమారులతో కామ కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది. అలాంటి ఆమెలాగా నువ్వు మారకుండా ప్రశ్నించు దయచేసి. అలాగే క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ సహోదరి సహోదరులు కానీ, సిస్టర్ శ్రీలక్ష్మి గారు, ఒకవేళ మీరు పెద్ద మనసు చేసుకొని ఎవరైనా అభ్యంతరకరంగా మిమ్మల్ని మాట్లాడి ఉంటే దయతో పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీరు ఐదవ గ్రంథాలను కూడా చదివి, బైబిల్ గ్రంథాన్ని కూడా చదివి రెండు పక్కపక్కనే పెట్టుకొని, ఏ ధర్మంలో ఉంటే మానవునికి పాప ప్రక్షాళన జరిగింది, ఏ దేవుడు పాపం లేని దేవుడు, ఏ దేవుడు మానవుని సృష్టించిన దేవుడు, ఏ దేవుడు మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే దేవుడు అని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఐదవ గ్రంథాలు చదవలేదు కదా, ఎట్టా బైబిల్ని ఒకసారి చదివాను మరలా చదువుతానంటున్నారు. మంచిది, ఎప్పుడు చదవనటువంటి ఐదవ గ్రంథాలు కూడా మీరు చదివి, కూతుర్ని పాడు చేసి 100 సంవత్సరాలు కాపురం చేసినటువంటి బ్రహ్మదేవుడు సృష్టికర్త ఎలాగయ్యాడని కూడా మీరు ప్రశ్నించాలి. మీకు ఆ డౌట్లు కూడా రావాలి. మరి సిస్టర్ శ్రీలక్ష్మి గారిని ఎవరూ దూషించొద్దండి, చక్కగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇలాగ ప్రశ్నించండి. అమ్మా శ్రీలక్ష్మి గారు, పరాయి స్త్రీల యొక్క కాలుగోరు చూసి వీర్యస్కలం చేసుకున్నటువంటి దేవుడు ఎలాగ దేవుడు అవుతారమ్మా? నా వీర్యాన్ని తాగని, వీర్యాన్ని దగ్గరుండి తాగించినటువంటి దేవుడు ఎలాగవుతారమ్మా? కోతుల రూపంలో మారి కామ కోరికలను తీర్చుకున్నటువంటి దేవతలు ఎలాగవుతారమ్మా? మీరు పరాయి స్త్రీలు స్నానం చేస్తుంటే ఆ బట్టలన్నీ తీసుకుని వెళ్ళి మీరు నగ్నంగా నా ముందుకు రండి అని చెప్పి వారి యొక్క అవయవాలను కనులారగా చూసినటువంటి దేవుడు ఎలాగవుతాడమ్మా? శ్రీకృష్ణుడు భార్యలు శ్రీకృష్ణుడు కొడుకును మోహిస్తే భార్యలను వేసలికమ్మని చేపించినటువంటి దేవుడు ఎలాగవుతాడమ్మా? ఈ డౌట్ మీకు ఎందుకు రావట్లేదమ్మా అని మాత్రం ప్రశ్నించండి. శ్రీలక్ష్మి గారు కూడా ఆలోచిస్తారు, నిజమే కదా, దేవుళ్ళు అసలు వీర్యస్కలనాలు చేసుకోవటం ఏంటి, స్త్రీలను చూసి వీర్యాలు తాపించుకోవటం ఏంటి, ఇదంతా నీచంగా ఉంది, ఇదంతా శ్రీలక్ష్మి గారు కూడా గ్రహిస్తారు. సిస్టర్ శ్రీలక్ష్మి గారు, మరలా మీరు ఆదిశక్తిగా మారుతాను అంటే మరలా క్రైస్తవులు అలాగే ఐదవ గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అదేంటమ్మా కొడుకులతో కాపురం చేయాలనుకున్న ఆదిశక్తిలాగా మారతావా అని ప్రశ్నిస్తారు. మరలా మీరు సిగ్గుపడాల్సి వచ్చింది. కనుక ప్రశ్నించాలనుకుంటే మామూలుగా ప్రశ్నించండి. ఇంటి ఆడపడుచు అన్నారు కనుక, మా సహోదరి కనుక కరుణాకర్, కామాంధుడైనటువంటి కరుణాకర్తో జాగ్రత్త, ఇప్పుడు కూడా నీ మీద నిఘా చేసుకుని ఉన్నాయి, జాగ్రత్త తల్లి. ముందు కామాంధుడి యొక్క విశ్వరూపం తెలిసిద్ది, ఏ ధర్మంలో ఉన్నటువంటి వారు ఎలాగ నమ్మినటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారా, ఐదవ గ్రంథాలని నమ్మినటువంటి వారు నీచంగా మాట్లాడుతున్నారా అనేది మీరు ఆలోచించండి ఒకసారి. దాన్ని అమ్మ దేవుడు నీ అబ్బాను ఆ ఇజ్రాయెల్ లాంటి దానికి ఇలా రంజోడక, ఈ ఆయనతో మతం గురించి నువ్వు ఏం పెడుతున్నావు ముద్దవలసిందా రంజోడక, నీ అమ్మ బూకున్న ముడ్డాలు అంజోడక, నువ్వు ఎందుకు ఉద్దరే డ్రామాలు తింటున్నావు లంజోడక, వీడియోలు ఎందుకు పెడుతున్నావు లంజోడక, నువ్వు యూట్యూబ్లలో నీ అమ్మని తెంగి బొమ్మని చేస్తా, నీ అక్కని తెంగుదు లంజోడక. అరే నీకు గుద్దనే బాగానే పలిసిందిరా నీ ఆంధ్ర పూగుల ముట్ట ఆంధ్ర లంజోడుక, నీ గుద్దనైన నాటకాలు ఎవరా లంజోడుక, నువ్వు క్రిస్టియన్స్ ముట్ట చీకటే చీకు కానీ నువ్వు హిందువులను ఎందుకు అంటున్నావు, ఐందవ గ్రంథాలను ఎందుకు అంటున్నావు రా ఆవుల లంజోడుక, నీ ఇంట్లో చొల్లి నీ చముళ్ళ పాడుక. నీ అమ్మ వాళ్ళమ్మ వాళ్ళమ్మ అంత క్రిస్టియన్స్ ముట్ట కుట్టినారా రా, వాళ్ళు క్రిస్టియన్స్ ముట్ట వాళ్ళ వాళ్ళ ముట్ట చీకే వచ్చిన వాళ్ళ పిచ్చా లంజోడుక, ఇండియాలో పుట్టి నువ్వు హిందువుగా పుట్టి క్రిస్టియన్స్
విన్నారు కదా, ఒకవైపు సర్వే జన సుఖిని కోరుకునే ధర్మం మా సనాతన ధర్మం అని చెబుతూనే, మా సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవిస్తాము మేము అని చెబుతూనే స్త్రీలని, సాటి స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడారనేది మీరు అందరూ కూడా విన్నారు. మాట్లాడుతున్నారో సత్యాన్ని తెలుసుకొని మీరు కూడా తిరిగి సత్య మార్గంలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.